అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీరందరూ క్షేమంగా ఉండాలని మీ క్షేమం కొరకు దేవదేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అందరూ బాగున్నారా? ఆమేన్, ఆమేన్. ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనందరికీ తెలిసిన వేద భాగం 99వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను, వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. 99వ కీర్తన 6వ వచనం మనం చదివాం. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. యాజకులు దేవుని పక్షాన ప్రజల పక్షాన మరి సేవ చేసేటువంటి వాళ్ళు. యాజకుడు లేనిదే పరిపాలన లేదు, యాజకుడు లేనిదే అనేక కార్యక్రమాలు లేవు. అలాంటి యాజకుల్లో నాయకులైన అన్నదమ్ములైన మోషే అహరోనులు ఉన్నారు. అయితే దీనిలో చెప్పబోయే మాట ఏంటంటే, ఈ ఆరో వచనంలో రెండో భాగంలో ఉంది ఇక్కడ, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను, వారు మొరపెట్టగా. ఆయన మొరపెట్టగా అని లేదు, యాజకులు మొరపెట్టారు, సమూయేలు ప్రార్థనాపరుడుగా మొరపెట్టాడు. వారు మొరపెట్టగా దేవుడు వారికి జవాబిచ్చను, వారికి ఉత్తరమిచ్చను అంటే వారికి జవాబిచ్చను. ప్రైజ్ ది లార్డ్. మన ధ్యానాంశం వారిలో ఉండెను. ఆమేన్. మన ప్రత్యేక ధ్యానాంశం వారిలో ఉండెను. స్తోత్రం. ఏ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు ఆ కార్యక్రమాల్లో ఉంటే ఆ కార్యక్రమానికి న్యాయం చేసిన వాళ్ళుగా వన్నె తెచ్చిన వాళ్ళుగా ఉంటాం. అలాగూ ముఖ్యమైనటువంటి మాట, ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. వారిలో ఉండెను అంటే ప్రార్థన చేసేవారిలో ఉండాలి. దేవుని పిల్లలుగా రక్షణ విశ్వాసం కలిగినటువంటి మనందరికీ, మీ అందరికీ ఒక ప్రత్యేకమైన పేరు ఉంది మనకి. ఏమిటంటే, వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు లేక ప్రార్థనాపరులు లేక ప్రార్థన వాళ్ళు. ఎవరు వాళ్ళు చెప్పండి? వీరు ప్రార్థన వాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు అనేటువంటి పేరు సమాజం మనకు పెట్టింది. అది నిజమైన పేరుగా సార్థకం కావాలంటే నీవు ఆడేవారితో కాదు, పాడేవారితో కాదు ఉండొచ్చు. పాడేవారితో దేవుని మాటలు, దేవుని పాటలు ఉండాలి. అనేవాళ్ళతో కాదు, వినేవాళ్ళలో నీ ఉండాలి. ఆమేన్. అనేవాళ్ళలో కాదు, వినేవాళ్ళలో నీ ఉండాలి. ఇక తినేవాళ్ళలో ఉంటావో లేదు నీ ఇష్టం, అది ఉండటం వల్ల తప్పేం లేదు. అయితే దేనిలో ఉన్నా, దేనిలో లేకపోయినా, ఎవరిలో ఉన్నా, ఎవరిలో లేకపోయినా, ప్రార్థన చేసే వారిలో నీ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని దయను బట్టి మన సంఘంలో టీములు ఉన్నాయి. టీములు అంటే ప్రార్థనా టీములు అంటారు వాటిని. విప్లవ టీములు కాదు, ఏదేదో టీములు కాదు. ఈ టీముల పేరు ప్రార్థనా టీములు. ఆదివారం నుండి శనివారం వరకు ఆయా ప్రాంతాల్లో ఈ టీములో ఉన్న సభ్యులు అందరూ కూడా మరి ప్రార్థనలో గడుపుతున్నారు. రోజుకు 1-2 గంటలు, 3 గంటలు అలాగ. ఈ లాక్డౌన్ సమయంలో కూడా మీ టీములు అంటే మీ ప్రార్థనా టీములు మీ టయాన్ని మేళల్లోనే పాటించి చేయమని చెప్పడం జరిగింది. అలాగూ మీరందరూ పాటిస్తున్నారని ఒక ఆత్మీయ తండ్రిగా నేను నమ్ముతున్నాను. అందుకు స్తోత్రం. మీరు ప్రార్థన చేసేవారిలో ఉంటే దేవుడు మీ పక్షాన ఉంటాడు. స్తోత్రం. ప్రార్థన అంటే ఏంటి? ప్రతి పరిస్థితుల్లో కూడా కొందరు ఫోన్ చేసినప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ
మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. తప్పు లేదు. నేను చెప్తాను, నా కొరకు మా కొరకు ప్రార్థన చేయండి అని నేను చెప్తాను. మనకున్న పేరే ప్రార్థన వాళ్ళు. కాబట్టి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో లేదో నీకు నాకు తెలుసు, కానీ ప్రార్థన అనేటువంటి వాళ్ళలో, ప్రార్థన అనే పేరు పెట్టుకున్న మనందరిలో ప్రార్థన లేకపోతే మన జీవితాల్లో సాధించేది ఏదీ లేదు. ప్రార్థన పలు రకాలుగా ఉంటుంది. అసలు ఏమిటండి ప్రార్థన అంటే? ప్రార్థన అనేది పరలోకములో ఉన్న దేవునితోనూ భూలోకములో ఉన్న మనిషితోనూ ఇది అనుసంధానం చేయబడిన ఒక వైర్ కలిగిన కనెక్షన్. వైర్లెస్ ఫోన్లు ఉన్నాయి, వైర్లెస్ రకరకాలు ఉన్నాయి, కానీ ప్రేయర్లెస్ విశ్వాస జీవితం ఉండకూడదు. ఆమెన్. ప్రేయర్లెస్ జీవితం ఉంటే జీవితంలో సాధించేది ఏదీ లేదు. ప్రార్థన పరలోకములో ఉన్న దేవుణ్ణి, భూలోకంలో ఉన్న మనిషిని, ఇద్దరిని అనుసంధానం చేసి ఒకటిగా సంబంధ బాంధవ్యాలు పెంచేదే ప్రార్థన. ఈ ప్రార్థనను రకరకాలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటి మాట, ప్రభువు చెప్పిన మాటలు రకరకాలు ఉన్నాయి. 65వ కీర్తనలో 2వ వచనంలో ఉంది, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన అనేది చేస్తే ఆయన ఆలకించేవాడట. స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ దగ్గరికి వస్తారు. ఆలకించేవానికి చెప్పుకుంటే అక్కర్లు తీర్చబడతాయి. ప్రతి మనిషికి సమయం ఉంది. దేవదేవుడు మనకి 24 గంటల సమయం ఇచ్చాడు. దానిలో కొంత సమయమైనా నువ్వు దేవునితో మాట్లాడగలిగితే దేవుడు నీ సమస్యలతో మాట్లాడతాడు. నువ్వు దేవునికి తెలియజేయగలిగితే నీ పరిస్థితులకి వెళ్ళిపోమ్మని లేక సరవమని ఆయన ఆజ్ఞాపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక్క మాట, ఏబీలు గ్రంథం 2వ అధ్యాయం చివరి వచనంలో, యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనపడుదురు. శేషించిన వారిలో దేవుడు పిలిచేవారు కనపడతారు. ఆ దినమున, ఆ రోజున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారు అందరూ రక్షింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. క్యూలో ఉన్న వాళ్ళకి అనుకున్న దొరుకుద్దో లేదో చెప్పలేం. వాళ్ళు ఆశించింది వాళ్ళు అందుకుంటారో పొందుకుంటారో కూడా చెప్పలేని పరిస్థితి. కానీ ప్రార్థన చేయవారందరట రక్షింపబడతారట. స్తోత్రం. ఈనాడు యావత్తు భూలోకానికి రక్షణ కావాలి. యేసు అనేటువంటి నామంలోనే రక్షణ ఉంది. మరి ఎవరి వలన రక్షణ లేదు, కానీ ఈ నామంలోనే మనం రక్షణ పొందవలనని అపొస్తల కార్యము 4:12 రాయబడింది. ఎవరు రక్షణ పొందేది, ఎవరు రక్షింపడేది అంటే ఈ నామమున ప్రార్థన చేయవారందరూ రక్షింపబడతారు. స్తోత్ర. సమస్త పరిస్థితుల్లో నుండి నీకు రక్షణ. అందుకే ఈ ప్రార్థనను గుర్తించినటువంటి వారు, దీనికి విలువిచ్చిన వాళ్ళు మా కొరకు ప్రార్థన చేయమని ఒక గొప్ప ప్రవక్త దగ్గరికి వచ్చి వాళ్ళు వేడుకుంటారు. మొదటి సమూయేలు గ్రంథంలో 7:8, 8, 9 వచనాల్లో, తర్వాత 12:23, 23 వచనంలో కూడా మనం చదువుతాం. మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలును వద్ద మనవి చేసిరి. ఆమేన్. ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి అంటే శత్రు చేతుల్లో నుండి, బానిస బ్రతుకుల్లో నుండి, అనారోగ్య పరిస్థితుల్లో నుండి, అపాయకర సంఘటనలో నుండి, శత్రువుల చేతుల్లో పడకుండా మమ్మల్ని తప్పించమని మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దు. స్తోత్రం. ఒకరోజు భోజనం చేయకపోతే శరీరం నీరసం కావచ్చు, లేదు ఒకరోజు బయటికి వెళ్ళకపోతే అవసరాలు తీర్చబడకపోవచ్చు, అనుకుంది జరగకపోతే ఆశలు నిరాశలు అయిపోవచ్చు. ఇవన్నీ మానవ జీవితంలో టోటల్గా జరిగే పరిస్థితులే.
కానీ శత్రువు చేతుల్లో నుండి విడుదల పొందడానికి మా కొరకు ప్రార్థన చేయట మానవతో ప్రైస్ ద లార్డ్ మీ పక్కన ఎవరైనా ఉంటే మీరు వాక్యం వింటున్నారు అప్పుడు మీ ఇంట్లో కూర్చున్నారో లేక టీవీ ముందే కూర్చుని వాక్యం పెట్టుకున్నారో ఇది టీవీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ టెక్నాలజీ తెలిసినటువంటి పిల్లలు ఉంటే నెట్ ద్వారా టీవీకి యాడ్ చేసుకుంటే ఇంకా పెద్ద బొమ్మలు కనపడతాయి ఇంకా స్పష్టంగా మీరు చూడొచ్చు మీరు టీవీ దగ్గర కూర్చుని ఈ వాక్యం వింటున్నా పని చేసుకుంటూ ఒక చెవి పడేసి వింటున్నా మీ పక్కన ఎవరున్నా వారికి మీ కుడి చేయి చూపించి ఇలా అనండి మీరు ప్రార్థన చేయట మానవద్దు అందరూ చెప్పండి మీరు ప్రార్థన చేయట మానవద్దు నీవు ప్రార్థన చేయట మానవద్దు నీవు ప్రార్థన చేయట మానవద్దు ఆమేన్ 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 మనిషి చేసే కొన్ని ఉన్నాయి మానేసే కొన్ని ఉన్నాయి ప్రభు దగ్గర రాకముందు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అలవాట్లు రకరకాలుగా చేస్తూ ఉండేవాళ్ళేమో కానీ భక్త పౌలు అంటాడు క్రీస్తు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను రెండో మాట ఏమంటారంటే వెనుకొన్నవి మర్చిపోయాను ముందున్న దానికై వేగిర పడుతున్నాను ప్రైజ్ ద లార్డ్ మర్చిపోయాడు కొన్ని కొన్ని వదిలేశాడు కొన్ని మాత్రం గట్టిగా పట్టుకున్నాడు స్తోత్రం వెనుకొన్న ఎవరైతే మరుస్తారో ముందున్న వాటికై ప్రయాణం ముందుకు పరిగెత్తుద్ది అలాగూ నువ్వు ఏదైనా మర్చిపో ఎవరినైనా మర్చిపో అది నీ ఇష్టం కానీ ప్రార్థన చేయట మానవద్దు ప్రార్థన చేయకుండా ఆహారము తినుట మంచిది కాదు ప్రార్థన చేయకుండా కళ్ళు తిరుగుట లేక లెగవంగానే దేవుని స్తుతించకుండా ఉంటే అది మంచి పని కాదు ఏదో సమయంలో కింద మోకరించలేకపోతే మంచం మీద కూర్చో కూర్చునే పరిస్థితి లేకపోతే మంచం మీద పడుకో అయినా ఏ రకంగానైనా కన్నీళ్ళ చేతన పడక తేలిపోతుందంటాడు కీర్తనకారుడైన దావీదు సింహాసనం దిగాడు రాజు కూర్చునే పరిస్థితి లేనప్పుడు కాళ్ళ మధ్యలో తలపెట్టుకుని ప్రార్థించాడు ఏలియా స్తోత్రం ఏకాంతంగా వెళ్ళి మనుషులకు దూరంగా వెళ్ళి ప్రార్థన చేయాలనుకున్నాడు మోషే 40 దివారాత్రుల్లో దేవునితో మాట్లాడాడు పగలంతా సేవ చేసిన రక్షకుడైన ప్రభు రాత్రంతా కొండ మీద ఏకాంతంగా ప్రార్థన చేశాడు స్తోత్రం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రార్థన ద్వారా ఫలితాలు ఉన్నాయి గనక ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి మేము తప్పించబడటానికి వారి కబంధహస్తాల్లో పడకుండా మా కొరకు ప్రార్థన చేయట మానవద్దు స్తోత్రం కొందరు మరి సన్నిధికి వచ్చినప్పుడు సంఘానికి వచ్చినప్పుడే మోకరించి తప్పకుండా ప్రార్థన చేస్తారు లేదంటే కుర్చీలు అయితే కళ్ళు మూసి స్త్రీలైతే ముసుకేసుకుని కంపల్సరీగా ప్రార్థన చేస్తారు ఏం చేస్తారో మర్మం నాకు తెలియదు అది వచ్చాం ప్రభువా నాతో మాట్లాడమని చేయాలి లేదు అంటే నా అవసరాలు ఉన్నాయి తీర్చమని అనాలి మూడోది ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు మా ఆత్మీయ తండ్రితో ద్వారా నాతో మాట్లాడండి నా బలహీనతలు సరిచేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను సిద్ధంగా ఉన్నాను అని నీ విన్నపాలు సన్నిధిలో అడుగుపెట్టగానే దేవునికి తెలియచేయాలి అది ప్రార్థన స్తోత్రం అవసరాన్ని బట్టి ప్రార్థనలు వస్తాయి అవసరాన్ని బట్టి సమయాన్ని కేటాయిస్తారు అవసరాన్ని బట్టి కన్నీరు వస్తుంది కానీ నీకు అవసరం ఉన్నా లేకపోయినా ఇవాళ తినిపోతే ఏమైంది అనుకోం కదా ఆహారం అనేది అవసరం కాదు ఆహారం అనేది ఆకలి తీర్చుకోవటం అలాగూ ప్రార్థన అనేది ఇప్పుడేమీ అవసరం లేదు కదా ఏ సమస్యలు లేవు కాబట్టి నాకు ప్రార్థన అవసరం లేదు అనుకోవద్దు ప్రతిరోజు నీ నోట్లో యేసునామం నానత ఉండాలి నమ్మిన వాళ్ళు ఆమేన్ 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 నోట్లో లాలాజలం ఎండిపోతే మనిషి జీవచ్ఛవలాగా పడిపోతాడు నీటిహీనత అనేది చాలా ప్రమాదకరమైంది మనిషి శరీరంలో నీరు శాతం ఎక్కువ భూలోకంలో నీటి శాతం ఎక్కువ 75% నీరుంటే 20% మాత్రమే భూమి కానీ కొండలు కొట్టలు ఉన్నాయి ఆమేన్ అనగా ఏ రకంగా చూసినా సరే నీరు శాతం భూలోకంలోనే ఎక్కువ నీటి శాతం మనిషి శరీరంలో కూడా ఎక్కువ ఈ నీరే గనక లేకపోతే మీరు లేరు అలాగూ లాలాజలం లేకపోతే గొంతు పనిచేయదు తడారిపోతుంది నాలుక తిరగదు
చాలా ప్రమాదకర పరిస్థితి. అలాగూ యేసు నామము లేక ప్రార్థన నీ నోట్లో నీరులాగా ఊరతా నానతా ఉంటే అది దేవునికి నీకు దగ్గర సంబంధాన్ని కలగజేస్తా ఉంటుంది. అది గుర్తించిన వారైనటువంటి ఇశ్రాయేలు మన ప్రజలు లేక మన పూర్వీకులు మా కొరకు ప్రార్థన చేయుట మానొద్దు అన్నారు. తర్వాత 12:23 వచనంలో కూడా చూడండి, సమూయేలు అలాగూ ప్రార్థన చేయగా, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన, ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ప్రైజ్ ది లార్డ్. మా కొరకు ప్రార్థన చేయుట మానొద్దు, నీ కొరకు ప్రార్థన చేయుట మానొద్దు. విలాప వాక్యాల్లో ఉంది, నీ పసిపిల్లల ప్రాణం కొరకు రెయ్యి మొదలు జామున నీ హృదయమును కన్నీటితో కుమ్మరించో లేక ప్రార్థన చెయ్యి. అదే తిమోతి పత్రికలో రాయబడింది, అధికారుల కొరకు నాయకుల కొరకు మీరు చేతులెత్తి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. స్తోత్రం. ఇలాగ ప్రార్థన మానుట వలన పాపము చేసిన వాళ్ళు అవుతారు. ఆరాధన జరగటం లేదు. మరి లైవ్లోని వాక్యం వింటున్నారు, ఇది కూడా దేవుడిచ్చిన కృపే. మన సంఘంలో దీన్ని లైవ్ చేసే బిడ్డలు ఉన్నారు. గత వారంలో చెప్పాను, వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. నేను వాక్యం చెప్తున్నాను, దాన్ని రికార్డ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ భోజనం మీకు పెడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ వారం కావారం ఫ్రెష్ భోజనం, ఆత్మీయ ఆహారం పెడుతున్నాం. దీనివల్ల మీ ఆత్మ బలం పొందాలి. శారీరకంగా ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ కూడా ఉత్తేజభరితులై ఉండాలి. ప్రార్థన చేయటం మానితే పాపము చేసిన వాళ్ళు అవుతారు. ప్రార్థన మానబాకండి, ప్రార్థించండి. ఎలాగో ప్రార్థించాలి అనంటే ప్రభువు చెప్పారు. ఈ ప్రార్థనలో ఉన్న ముఖ్యమైన విషయం ఏమిటి? మత్తయి సువార్త 6:6 ఉంది, నీవు ప్రార్థన చేయనప్పుడు. అది నీవు, నీవు అనే మాట అక్కడ ఆగుదా, మరలా చదవండి. నీవు, నీవు అంటే మీరు అనేది బహువచనం. భార్యాభర్తలే కావచ్చు, బిడ్డలు తల్లిదండ్రులే కావచ్చు, ఇరుగు పొరుగే కావచ్చు, లేక నీ తోటి వాళ్ళు ఎవరో ఎవరైనా కావచ్చు, అది బహువచనం. బహువచనాన్ని అక్కడ పెట్టి ఏకవచనానికి ప్రాముఖ్యత ఇక్కడ అనుగ్రహించబడుతుంది. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఆమేన్. రహస్యమందున్నటువంటి నీ తండ్రి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీకు ప్రతిఫలమిచ్చు. పరలోకమందున్న తండ్రితో భూలోకములో ఉన్న మనిషి ముచ్చటించే దాన్నే ప్రార్థన అంటారు. స్తోత్రం. పరలోకములో ఉన్న తండ్రితో భూలోకములో ఉన్న ఒక మనిషి, నల్లవాళ్ళ తెల్లవాళ్ళ చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఉన్నవాళ్ళ లేనివాళ్ళ ప్రార్థన వాళ్ళ కాదా, విశ్వాసుల అవిశ్వాసుల అన్యుల ధన్య, ఇదన్నీ కాదు. పరలోకమందున్న తండ్రితో మాట్లాడేదే దాని పేరే ప్రార్థన. మా కొరకు ప్రార్థన చేయండి, ఇశ్రాయేల్ల విన్నపం. నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటే నీకు కొండంత అండ, నీకు సంఘం ఉంది. ఆత్మీయ తల్లిదండ్రులుగా, ఆత్మీయ దైవజనుడిగా, తండ్రిగా నేను ఉన్నాను. బలిపీఠం మీద మీ కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను, మీ అందరి క్షేమం కొరకు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు కూడా అందరిని దేవునికి అప్పగిస్తున్నాను, అందరూ క్షేమంగా ఉండాలి. శత్రువున్న కరోనా బారిన ఎవరూ పడకూడదు, ఎవరికి అన్నవస్త్రాలు కొదువ ఉండకూడదు. మీరు చేసేటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, అలాగే వాహనాలు తోలే పరిస్థితిని బట్టి కూడా అన్ని దేవునికి అప్పగిస్తున్నాను. టైలరింగ్ చేసే వాళ్ళ కొరకు, పశువులను మేపే వారి కొరకు, అలాగే ఆటనర్లు వర్క్ చేసే వారి కొరకు, రోజువారి కూలి చేసే వారి కొరకు, వ్యాపారాలు చేసే వారి కొరకు, ఉద్యోగాలు చేసే వారి కొరకు, ఇలాగూ రకరకాలుగా చేసేవారందరి కొరకు, యవనస్తుల కొరకు, అందరి కొరకు దేవునికి అప్పగిస్తున్నాను. మీ క్షేమం కొరకు దేవుణ్ణి అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటాను ఈ ప్రార్థననే మనందరినీ కాపాడుతున్నాయి. స్తోత్రం. ఆమేన్. ప్రార్థన నీ గృహానికి, నీ జీవితానికి, నీ మనసుకి ప్రాకారము లాంటిది. ప్రాకారము లేకపోతే పురము పాడైపోద్దట, అది సామెతలో రాయబడింది.
ప్రాకారం అంటే ప్రహరీ లాంటిది. ప్రార్థన అనేది నీ జీవితానికి ఒక ప్రహరీ లాంటిది. ఈ ప్రహరీకి మరి పగుళ్ళు రాకుండా, ఈ ప్రహరీ పడిపోకుండా దాన్ని కాపాడుకోవడానికి నీ నిమిత్తం ప్రార్థన చేయాలి. నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోవటం వల్ల యెహోవా దృష్టికి పాపం చేసిన వాడిని అవుతాను. నువ్వేదో గోడదు పరిగెత్తక్కర్లా, ఏది ఎత్తుకుపోవక్కర్లా, ఎవరినో ఎత్తుకెళ్ళక్కర్లా, ప్రార్థన మానేస్తేనే పాపం. అన్నీ బాగున్నటువంటి వ్యక్తి, పరిస్థితులు అన్నీ బాగున్నటువంటి ఒక వ్యక్తి ఒకసారి నేను అడిగాను రోడ్డు మీద కనపడితే చాలా క్రితం, ఏమండి ప్రార్థన చేస్తున్నారా? మన నోటి మీద వచ్చేది అదే కదా, బాగున్నారా, ఏం చేస్తున్నారు, బాగున్నారా, ప్రార్థన చేస్తున్నారా అని అడిగాను. ఆయన అన్నిటికీ సమాధానం చెప్పి ప్రార్థన చేస్తున్నారు అంటే ఇంకెందుకు సార్ అన్నాడు ఒకటే మాట. అదేంటి ఇంకెందుకు అంటున్నాడు? ఆ మాట వినటం అదే ఫస్ట్ నాకు. ఇంకెందుకు అంటున్నాడు ఏంటి అని అంటే, అవునండి నాకు ఆరోగ్యం లేదు, ప్రార్థనకు వచ్చాను, మీరు ప్రార్థన చేశారు నాకు ఆరోగ్యం వచ్చేసింది, అలాగే ఉద్యోగంలో సమస్య వచ్చింది, కార్పొరేషన్లో పనిచేసేవాడు విజయవాడ కార్పొరేషన్లో, నా ఉద్యోగం కూడా పర్మనెంట్ అయిపోయింది, పిల్లలు సెటిల్ అయిపోయారు, ఇంకా ప్రార్థన ఎందుకు సార్ అవసరం అయిపోయిందిగా అన్నాడు. ఆయన ఉన్నది చెప్పేశాడు, కొందరు చెప్పకుండా లోన్ దాచుకుంటారు, అంతే తేడా. అదేంటండి అవసరం తీరిపోయింది కదా ప్రార్థన చేయరా అంటే, ఏమనండి నాకు తెలియదు కదా అందుకని చేయట్లేదు అన్నాడు. ఆయనకి వివరణనిచ్చి మీరు ఎల్లవేళలో కూడా తండ్రితో సంబంధం కలిగి ఉండటానికి ప్రార్థన చేయాలి. స్తోత్రం. ప్రార్థన చేయి వారు ఎవరో వాళ్ళే రక్షణ పొందుతారు, వారు రక్షింపబడతారు. నీ ప్రార్థనే నీ కుటుంబానికి ప్రాకారంలాగా ఉంటుంది. అవసరం గడిచిన తర్వాత, పరిస్థితులు మారిన తర్వాత, నీ ఉద్యోగం పర్మనెంట్ అయిన తర్వాత, ఆదాయం పెరిగిన తర్వాత, నాకు టైం లేదు, నాకు ప్రార్థనకు వచ్చే టైం లేదు, చేసే టైం లేదు అనొద్దు. పరలోక దేవునితో నీ సంబంధం మెరుగుపరచుకోవటానికి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఏ రీతిగా చేయాలో మూడు రకాల ప్రార్థనలు మీ ముందు పెట్టదలిచాను. స్తోత్రం. ఒకటి ఏమిటండి అంటే, చూడండి దేవుని వాక్యంలో 2వ కొరింథీ పత్రిక, దానికి ముందు మత్తయి సువార్త 26:40-41 ఇలాగ మనం చదువుతాం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఒక్క గడియైనా నాతో మేలుకొని ఉండలేరా? చదవండి. మీరు సోదరుల్లో ప్రవేశించకుండానట్లు మెళకుగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రైజ్ ది లార్డ్. మీరు సోదరుల్లో ప్రవేశించకుండానట్లు మెళకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థనలు ఎలాగూ చేయాలి, దానికి సంబంధించిన విషయాలు మీకు చెప్పాను. శత్రువుల నుండి విడుదల పొందటానికి మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దు. 2, నేను మీ కొరకు ప్రార్థన చేయకపోవటం వల్ల నేనేమవుతాను, యెహోవా దృష్టికి పాపం చేసిన వాడిని అవుతాను. ప్రార్థన పరలోకమందున్న దేవునికి, భూలోకంలో ఉన్న మనిషికి సత్సంబంధాన్ని తీసుకొచ్చేది. నీ పరిస్థితులు ఎలాగున్నా, మన కడుపులో ఎలాగున్నా, బాధలు ఎలా ఉన్నా తినకుండా మానలేం కదా, అలాగూ నీ ప్రార్థన కూడా ఎప్పుడు మానటానికి వీల్లేదు. అది పరలోక ప్రార్థన. ఇక 2వది చూస్తే మెలకువ ప్రార్థన. అందరూ చెప్పండి, మెలకువ ప్రార్థన. మెలకువ ప్రార్థన అంటే ఇక నిద్రపోకుండా కళ్ళు తెరుచుకుని ఉండి ఎప్పుడు ప్రార్థన చేయటం అని దాని అర్థం కాదు. శోధనల్లో ప్రవేశించకుండానట్లు మీరు, ఇది ప్రభువు స్పష్టంగా స్వయంగా తన శిష్య బృందంతో సిలువ మరణానికి ముందు రోజున, ప్రభువు అప్పగించబడటానికి ముందు గడియల్లో చెప్పిన మాట, శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థన చేయండి. శత్రువు వచ్చిన తర్వాత ఏమి చేయలేవు, శత్రువు రాకుండానే జాగ్రత్త పడాలి. ఒక వ్యాధి వచ్చిన తర్వాత చాలా కష్టం ఉంటుంది, ఆ వ్యాధి రాకుండా నీ ప్రయత్నం నువ్వు చేయి, జాగ్రత్త పడాలి. ఒక సమస్య పెరగకుండా, సమస్య వచ్చిన తర్వాత నువ్వు చాలా ఇబ్బంది పడతావు, అది రాకుండా జాగ్రత్త పడాలి. ప్రభువు చెప్పిన మాట మెలకు అనేటువంటి పదము చాలా అర్థాలతో కూడింది. ఆ మెయిన్ గిచ్చేయమనే వనంలో ఆయన చెమటట నేల పడుతున్న ఒక గొప్ప రక్త బిందువలే బహువేదనతో
అదే హెబ్రీ పత్రం రాయబడింది ఆయన శరీరధారయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి తప్పించు వారికి ప్రార్థనలో యాచనలో సమర్థించను గనుక ఆయన అంగీకరించబడెను అని రాయబడింది నీవు శోధనలో నుండి విడిపించబడటానికి నీలో మెలకువ ప్రార్థన కావాలి స్తోత్రం ఎవరిడి బ్యాటరీలాగా ఎల్ల వేళలో కూడా నీ ప్రార్థన తండ్రి సన్నిధిలో సిద్ధపరిచి ఉంచాలి అది మెలకువ ప్రార్థన శిష్యుల్లో మెలకువ లేదు గనక తన్ను తాను కాపాడుకోలేకపోయారు రక్షకుని కాపాడలేకపోయారు ప్రియులారా గమనించండి వారు ప్రభువును కాపాడలేరు గాని నీవు ప్రభువును కాపాడలేవు గాని నిన్ను నీవు కాపాడుకోవడానికి శోధనలో ప్రవేశించకుండా మెలకువైన ప్రార్థన ప్రైజ్ లార్డ్ మెలకువైన ప్రార్థన చేయాలి ఈ రెండు మాట రెండవ కొరింతి 9వ అధ్యాయం 14వ వచనం మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారిని మీ నిమిత్తమే ప్రార్థన చేయించు వారు మీ నిమిత్తమే మీరు కనపరిచిన కృపను చూచి అత్యధికమైన కృపను చూసి వారు మీ కొరకు ప్రార్థన చేయించు ఆమేన్ వారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు ఒకటి గమనించండి పరిస్థితుల ప్రభావములను తప్పించుకోవడానికి శోధకుని దూరం నుండి కనిపెట్టడానికి తప్పించుకోవడానికి ఒక మాట తెల్లవారుజామున లేక ఒక రాత్రి సమయంలో గెహజీ బయటకు వచ్చి చూస్తాడు గెహజీ చూసిన వెంటనే రథాలతోనూ శత్రు సమూహాలతో ఆ పర్వతము చుట్టూ సిరియా సైన్యం ముట్టడేశారు ఎలీషాను బంధించి అంతం చేయటానికి ఈ విషయాన్ని గుర్తించిన వాడే అయ్యో ఏలినవాడా శత్రువులు చుట్టుముట్టారు మనమేమి చేయుదమ్మో అంటాడు గురువు దగ్గరికి వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి గెహజీ అతడు మెలకువ కలిగి ఉన్నాడు గనక మెలకువ కలిగి బయటకు వచ్చి పహరా చూశాడు గనక శత్రువులను పసిగట్టగలిగాడు అలాగూ నీవు కూడా రాబోతున్న విషయాలను పసిగట్టాలంటే తప్పించుకోవాలంటే మెలకువ ప్రార్థన కావాలి రెండవది అనుకువ ప్రార్థన వారు కనపరిచిన విషయాలను బట్టి వారి కనుకరి అనుగ్రహించిన కృపను బట్టి మేము మీ కొరకు ప్రార్థన చేయుచున్నాం అనుకువ అనుకువ దేవుని వాక్యంలో రెండు జీవాలను గురించి లేక రెండు మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి కొత్త నిబంధనలో ఒకటి పాము వలె వివేకం పావురం వలె నిష్కాపటం పాము వివేకం కలిగి ఉంటుంది అంటే ఎట్టి వెళ్ళాలి ముందుగానే వస్తున్న వాళ్ళని పసిగడతదట తప్పించుకునే ఆ మార్గాన్ని కూడా ముందలుగానే గుర్తిస్తుందట తప్పించుకోలేని పరిస్థితిలో ఏం చేయాలనుకుంటుందట అందుకనే పాము వలె వివేకము పావురం వలె నిష్కాపటమును కాకులు ఎక్కడ పడితే అక్కడ సచిన్ దాని మీద కళేబరాల మీద వాల్తాయి కానీ పావురం వాలదు అందుకనే పరమగీతంలో ఉంది సులోమితుని గురించి వర్ణిస్తూ సులోమన్ అంటారు నా పావురము నిష్కళంకురాలు ప్రైజ్ లార్డ్ నా పావురము నిష్కళంకురాలు ఈ పావురము సంఘానికి పరిశుద్ధులకు పరిశుద్ధాత్మకు పోల్చబడింది కావున అణుకువ అణుకువ ఎలాగ అణుకువగా ఉండాలి పరిశుద్ధమును అనుకూలంగాను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోండి అనుకూలంగాను జీవిస్తే నీ పరిస్థితులు నీకు అనుకూలపరచబడతాయి ప్రతిదానికి నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నీ పరిస్థితులు నీకు వ్యతిరేకమైపోతాయి అందుకని ప్రార్థన చేసేటప్పుడు అనుకూవ అనేది చాలా అవసరము స్తోత్రం కొందరు ప్రార్థన చేస్తేనే ఎత్తున తిడతారు నేను వెళ్ళాను కానీ వాళ్ళు నన్ను పట్టించుకోలేదయ్యా నేను వెళ్ళాను కానీ నన్ను తిట్టేశారయ్యా వదుగు ప్రభా అటువంటి వాళ్ళయ్యా ఇటువంటి వాళ్ళయ్యా నీ ప్రార్థన అనుకూలతో ఉండాలి కానీ కంప్లైంట్తో ఉండకూడదు పరలోక తండ్రి అన్నీ చూస్తున్నాడు నీవు అనుకూవ ప్రార్థన చేస్తే నీకు వ్యతిరేకమైన పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి స్తోత్రం ఇతరుల తప్పులు ఎత్తి నువ్వు ప్రార్థన చేయటం కాదు నీ తప్పులు గ్రహించి ప్రార్థన చేయటమే నిజమైన అనుకువ స్తోత్రం నిన్న ఆదివారం అంతా అయ్యారు నా కొరకే చెప్పారయ్యా ఏంటో నా బాధగా ఉందయ్యా అని నువ్వు కంప్లైంట్ ఇవ్వక నువ్వు బాగుపడ్డాకే చెప్పేది
నీ మనసు బాగుండాలనే నువ్వు బాగుపడాలనే చెప్పేది అది దేవుడిచ్చిన మాటలే. నేను ఎప్పుడు ఒక మనిషిని ఉద్దేశించి చెప్పే మనసు లేదు. దేవుని వాక్య ప్రకారం వెళ్ళటమే దేవుడు నేర్పించాడు. అందుకనే అణుకువ కలిగి ప్రార్థన చేయుట. రెండవ ప్రార్థన ఏమిటి? అణుకువ. మొట్టమొదటి చెప్పండి, మెలుకువ. రెండు, అణుకువ. ఇక మూడోది చదువుదాం. దానియేలు గ్రంథం 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకది కిటికీలు యెరూషలేము తటనకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రైస్ ది లార్డ్. రాజైన హిజ్కియానేమో దేవుని బ్రతిమాలుకున్నాడు. ఇక్కడ దానియేలు అయితే దేవునికి ప్రార్థన చేయుచు స్తుతిస్తున్నాడు. సాధారణంగా స్తుతించే వాళ్ళు ఎవరండి అంటే, కొన్ని ప్రార్థనలు ఉన్నాయి, కొన్ని ప్రార్థనా కూటాలకి కొన్ని పేర్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఏదన్నా అనుకున్నావు అది జరిగింది, అది మొక్కుబడి ప్రార్థనా కూటం. మొక్కుబడి లేదు, నేను ఇన్ని రోజులు పెట్టుకుంటానయ్యా, ఇన్ని రోజులు ఇది అనుకున్నావు. సమర్పణ, తీర్మానం, అది సమర్పణ. ఇక రెండోది ఉందండి, స్తుతి కూటం అంటాం మనం. సాధారణంగా సభల్లో అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, అక్కడక్కడ తెల్లవారుజాము 4:30 స్తుతి కూటం జరుగునని. అంటే ఆకాశ పక్షులు వచ్చి కావుకావమంటూ ఉన్నప్పుడే, అవి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడే నీవు స్తుతించటం అనేది వేకువజామున అనేది స్తుతి కూటం అంటారు. ఇంకా రెండో అర్థంలో చెప్పాలంటే, దేవుడు నాకు ఈ మేలు చేశారు గనక, నన్ను చావుగోతులోండి పైకి లేపారు గనక, నా బిడ్డకు సీట్ ఇచ్చారు గనక, ఇదిగో నా యజమానికి ఉద్యోగం ఇచ్చారు గనక, నాకు ఇది జరిగింది గనక, ఇల్లు ఇచ్చారు గనక, ఒక వస్తువు ఇచ్చారు గనక, ఒక వాహనం ఇచ్చారు గనక, దేవునికే స్తోత్రం. ఆమేన్. దాని సంబంధించి కూడికి పెట్టుకోవటం దాన్ని స్తుతి కూటం అంటారు. స్తోత్రం. ఇలాగ స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. దానియేలుకి ఏం మేలు జరిగిందని స్తుతిస్తున్నాడు ఇక్కడ. తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు ఉన్నాడు. చావు రెడీగా ఉంది, సింహాలు రెడీగా ఉన్నాయి, పరిస్థితులు విషమించినాయి. ఈ పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇక మూడోది చూస్తే దీని అర్థం మీకు చెప్తున్నా, ఆదర్శ ప్రార్థన. ఆమేన్. ఒకటి చెప్తారా? ఒకటి మెలకువ ప్రార్థన, రెండు అణుకువ ప్రార్థన, మూడు ఆదర్శ ప్రార్థన. నీ ప్రార్థన ఇతరులకు ఆదర్శం కావాలి. ఏమేం జరిగింది? 6 నెలలంతా నలగొట్టబడ్డాను, ఏదో 7 నెలల్లో ఏదో దూకిపోయినట్టుగా వచ్చాను ఇక్కడికి. 7 నెలలు వచ్చింది, ఏం సాధించానని దేవానికి స్తోత్రం అనాలి అని నీ మనసులో ఉంటే ఈ టైంలో, ఈ సమయంలో నీ ప్రార్థన ఇతరులకు ఆదర్శం కావాలంటే, జరిగినవి మర్చిపో, అంటే నీకు నష్టం జరిగింది మర్చిపో, అలక్సంద్రు వాడైన కంచరి వాడు నాకు బహుగా కీడు చేశాడు, ప్రభువు అతని క్రియలు బట్టి ప్రభువే అతని ప్రతిఫలం ఇచ్చునుగాక అన్నాడు పౌలు భక్తుడు. నీకు నష్టమే జరిగింది, నువ్వు అనుకునే జరగలేదు, నీ కష్టమే వచ్చింది, నీ కన్నీరే మిగిలింది, అయినను నీ ప్రార్థన ఆదర్శంగా ఉండాలంటే, ఈ పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో కూడా దానియేలు వలె మనం ప్రార్థించాలి. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయంలో చూడండి, 7-8 వచనాల్లో, తర్వాత యెషయా గ్రంథం 64:10 కూడా. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయెను. ఆమేన్. మనోభిలాష కలవాడాయెను. 28వ వచనం కూడా చూడండి, దేశమందు కరువు కాని, కరువు కాని, తెగులు కాని, వినండి, నా తండ్రి మందిరము కట్టించాలనే కోరిక కలిగి ఉన్నాడు, దేశమందు కరువు కాని, తెగులు కాని కనపడినప్పుడైనను, తెగులు కాని కనపడినప్పుడు, గాడ్పు తెప్ప గాని,
చిత్తపట్టుడు గాని తగిలినప్పుడైనను మిడతలు కాని చీడపురుగులు కాని మిడతలు ఇప్పుడు ఇంటున్నాం కదా ఆ రోజుల్లోనే బైబిల్లో రాయబడింది మిడతలు అనే మాట ప్రకటన గ్రంథానికి ముందే పాత నిబంధనలోనే మిడతలు కనపడినప్పుడు గాని చీడపురుగులు కాని చీడపురుగులు రకరకాల పురుగులు ఈ మందులు కూడా చచ్చిపోట్లేదంట పంటల మీద వచ్చేటువంటి పురుగులు దండ దిగినప్పుడైనను చీడపురుగులు గాని దండు దిగినప్పుడైనను చీడపురుగులు దండు మిడతల దండు చీడపురుగుల దండు దిగినప్పుడు గాని వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను ఎవడైనను ఇశ్రాయేలీయులకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయి విన్నపములన్నియు ప్రార్థనలన్నియు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి ఎన్ని కలిగినప్పుడు వారి ప్రార్థనలను నీవు ఆకాశము నుండి ఆలకించి ఆకాశము నుండి దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు ఈ మాట చదువుకోండి రెండవ దినవృత్తాంతాలు 6:28 వచనంలో స్తోత్రం శత్రువులు వచ్చినప్పుడు గాని మిడతలు వచ్చినప్పుడు గాని పసర పురుగులు వచ్చినప్పుడు గాని కరువులు వచ్చినప్పుడు గాని బాధలు కలిగినప్పుడు గాని ఎండలు పెరిగినప్పుడు గాని ఈ మందిరము వైపు మీరు చేతులు చాపి ప్రార్థన చేస్తే మీ విన్నపాలు నేను ఆలకిస్తాను స్తోత్రం దానియేలు గుర్తించిన వాడై లేఖనాలను గమనించిన వాడై యెరూషలేము వైపు కిటికీలు తెరిచి దేవాలయం వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు ఈ పట్టణంలో ఈ లేఖ గ్రామంలో దేవుడు నీకు ఒక మందిరం ఇచ్చాడు దేవాలయం ఇచ్చాడు ఈ మందిరం వైపు తిరిగి మీరు ప్రార్థనలు చేయండి నీ ప్రార్థన ఆదర్శం కావాలి నీ ప్రార్థన ఆటంకం కాకూడదు నీ ప్రార్థన దేవుని సందులో బతిమాలుకునేది కావాలి ఇతరులను బాధ పెట్టేది కాకూడదు ఓసారి ఒక ఆయన చెప్పాడు ఒక హైందవుడు ఏంటండి మీ ప్రార్థనలు మా ఇంటి పక్కన ఒక ఆమె ఉంది ఆమె ప్రార్థన చేస్తా ఎప్పుడు తెల్లవారుజాము మొదలుపెట్టిన తిడతానే ఉంటుంది ఇలా తిట్టమని మీ దేవుడు చెప్పారా మీరు చెప్పారా అన్నాడు దబ్బుకున్న నన్ను చాలా సంవత్సరాలు కదా ఎవరండి ఏంటంటే చెప్పాడు అయ్యా నేను గేదన కట్టేస్తే నాకు గేదన కొట్టాడయ్యా నేను గడ్డికి వెళితే ఇలా జరిగిందయ్యా ఇటువంటివన్నీ కూడా కాకమ్మ కథల ప్రార్థనలై అవి దేవునికి కంప్లైంట్గా ఇవ్వకూడదు ఆ మాట ఆయన వినపడేటట్టుగా గట్టిగా అరిచి చేస్తుందంట కాస్త కొస్త ఉన్న విశ్వాసం నమ్మకత్వం ఎగిపోయింది ఇక నీ ప్రార్థన ఆదర్శవంతం కావాలి కానీ ఆటంకాలు కలిగజేసేది కాకూడదు నీ ప్రార్థన ఏదైనా ఉంటే ఏదైనా ప్రత్యేక విషయాలు ఉంటే రహస్యంగా చేయి దాని రహస్యమందు చూసే తండ్రి నీకు ప్రార్థన సహాయం చేస్తాడు లేదు వాళ్ళు ఎవరు వినకుండా ఉండాలంటే ఏకాంతంగా వెళ్ళు ఏకాంత ప్రార్థన చెయ్యి దేవుడు నీకు జవాబిస్తాడు ఈ మూడు ప్రార్థనలు దేవుని పిల్లలుగా మీరు ఎవరో మానవద్దు ఒకటి నెంబర్ 1 మెలకువ ప్రార్థన శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయి నెంబర్ 2 అణుకువ ఇతరుల తప్పులు పట్టుకోవడానికి కాదు నువ్వు అణుకోగలిగి అందరితో సత్సంబంధాలు కలిగి ప్రార్థన చెయ్యి 3 నీ ప్రార్థన ఆదర్శవంతం కావాలి స్తోత్రం ఆదర్శ రైతులని ఆదర్శ వాళ్ళని ఇటువంటి మనం వింటూ ఉంటాం అనేక మంది ఆదర్శవంతులు లోకస్తులు కూడా ఉన్నారు నీవు సంఘములో ఒక ఆదర్శమైన మహిళవు కావాలి ఒక ఆదర్శవంతమైనటువంటి పురుషుడు కావాలి యువతి యువకులు కావాలి నీ మాటలు ఇతరులకు ఆదర్శం కావాలి నీ మాటల ద్వారా ఇతరులు మేలు పొందాలి నీ ప్రవర్తన ద్వారా ఇతరుల సన్నిధికి రావాలి నీ ప్రార్థన అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆఖరిగా 102వ కీర్తనలో 17వ వచనం ఆఖరి మాట చదువుదాము ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఎడ తిరిగి ఉన్నాడు దిక్కులేని దరిద్రుల వైపు వాళ్ళ ప్రార్థనల వైపు దేవుడు తిరిగాడు స్తోత్రం నాకేంటయ్యా ఇంతమంది ఉన్నారు ఇది ఉంది నాకేంటంటే ఎవరున్నా దేవుని సన్నిధి లేకపోతే నీలో ప్రార్థన లేకపోతే నువ్వు దిక్కులేని దారు దిక్కులేని వాడుగానే ఉంటావు నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి ఇది మనం ప్రార్థన చేసే సమయం ఇక మన విన్నపాలు దేవుని దగ్గరికి వెళ్ళాలి
కానుడు సంఘములోంచి ప్రార్థనలో కోకొల్లలుగా మూటలు మూటలుగా కట్టలు కట్టలుగా వెళ్ళి పరలోక సింహాసనాన్ని తట్టాలి లాగో ఆమేన్. వెంటనే దేవుడు ఉలిక్కిపడి చూడాలి ఆమేన్. ఎక్కడి నుంచి వచ్చని ప్రార్థనలు శబారబా ఖవాలా దరశబారా దేవుడు నీ ప్రార్థనలు ఆలకించబోతున్నాడు ఈ సమయంలో. నీ ప్రార్థనలు పరలోకానికి తడుతున్నయ్యా, నీ ప్రార్థనలు పక్కవారిని ఇబ్బంది పెడుతున్నయ్యా, నీ ప్రార్థనలు ఫలితాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నయ్యా, నీ ప్రార్థన నీ కొరకే చేస్తున్నావా, నీ ప్రార్థన సర్వజనుల క్షేమం కొరకు ప్రార్థన, దేశ క్షేమం కొరకు ప్రార్థన. నీ ప్రార్థన ఇప్పుడు దేశానికి అవసరం, ఇన్నాళ్ళు నీ కుటుంబానికి అవసరం అనుకున్నావు, నీకే అవసరం అనుకున్నావు, కానీ దేశ నివాసుల చెడుతనం బట్టి దేశం పాడైపోవును. ఈ దేశం పాడైపోయిన దేశాన్ని మరలా బాగు చేయాలంటే ఎక్కడ ఎవరు ముందు కనిపెట్టలేని పరిస్థితుల్లో ఉంది. ఇదిగో దొంగ అదుగో పులన్నట్టుగా ఉంది తప్ప సరైన వ్యాక్సిన్ కరోనాకి రావటం లేదు, ఇంకా రాలేదు. వస్తుంది వస్తుందని ఊరిస్తున్నారు, వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు పాపం. కానీ భగవంతుని ఆశీర్వాదం కావాలంటే నీ ప్రార్థన దేశానికి అవసరం. ఇప్పుడు నీవు వారిలో ఉండాలి. ఎవరిలో ఉండాలి? ప్రార్థన చేయవారిలో ఉంటే ఫలితాలు పొందేవారిలో మొదటి లైన్లో నీవు ఉంటావు. స్తోత్రం. ఇన్ని నెలలు ప్రార్థన లేవు, ఇన్ని నెలలు మాకు ఆరాధన లేవు, ఏం ప్రార్థన అనుకోవద్దు. దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన చెవియొగ్గి ఉన్నాడు. ఒకరితో ఒకరు మాట్లాడుచున్నారట, యెహోవా చెవియొగ్గి ఆలకించునని మలాకీలు రాయిపడింది. నీ ప్రార్థనలు వినాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇకనైనా నువ్వు ప్రార్థన చేస్తావా? ఇకనైనా మోకరిస్తావా? ఇకనైనా ప్రార్థన చేసేవారిలో ఉంటావా? దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఈ సమయంలో. అయ్యా, ఇక మీదట నేను అనేవారిలో, తినేవారిలో, మాట్లాడేవారిలో, అరిసేవారిలో కాక ప్రార్థన చేసేవారిలో ఉంటానని ఈ సమయంలో నీవు తీర్మానం చేస్తే దేవుడు నిన్ను కరుణించబోతున్నాడు, మన దేశాన్ని కరుణించబోతున్నాడు. అట్టి కృపతో దేవుడు మనలను అందరినీ నింపునుగాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మీ అందరినీ దీవించునుగాక, ప్రార్థన లోతుల్లోనికి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడైన దేవుడు ప్రార్థన చేయు వారిలో నీ ఉండాలని కోరుతున్నాడు. వారిలో సమూయేలు ఉన్నాడో నీ ఉండాలని కోరుతున్నాడు. సృష్టికర్తవైన మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ మాటల కొరకు ప్రభువా, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువ ప్రార్థన చేయండి. పరిస్థితులు ఎలాగున్నా సరే మీరు అనుకువ ప్రార్థన చేయండి. ఎన్ని సమస్యల్ని మీదకొచ్చినా ఆదర్శ ప్రార్థన చేయండి. ఈ మూడు మాటలు విన్నటువంటి వారందరి జీవితాల్లో ఫలించునుగాక. ప్రతి ఒక్కరూ నెమ్మది కలిగి, విశ్వాసం కలిగి, ప్రార్థనా శక్తితో ముందుకు సాగటానికి నీ కృపను సమృద్ధిగా దయచేసి మరలా ప్రార్థనా బలిపీఠం కట్టుకోవటానికి, ప్రాకారాన్ని కట్టుకోవటానికి అందరికీ మీరు అవకాశం దయచేసి మా దేశాన్ని బాగు చేయండి. వింటున్న వారందరికీ నెమ్మదిని, భద్రతను, క్షేమమును, ఆరోగ్యమును దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవదేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.